బ్రో మూవీ జెన్యున్ గా చెప్పాలి, హానెస్ట్ గా చెప్పాలి అంటే లైక్ మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్ బ్రో, నాట్ మోర్ దాన్ దట్. చంద్రశేఖర్ యెలెటి గారి ఫ్యాన్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఆయన కల్ట్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, ఆ లిస్ట్ లో నేను కూడా వస్తాను. అయితే కావచ్చు, అనుకోకుండా ఒక రోజు కావచ్చు, ఒక్కడున్నాడు కావచ్చు, సాహసం కావచ్చు, ప్రయాణం కావచ్చు, మనమంతా కావచ్చు, ఈ మూవీస్ ఎంత బాగున్నాయో సో దీంట్లో కనీసం ఒక 70% కూడా అంత లేదన్నమాట. ఈ మూవీ వచ్చేసి ఎక్కడో తేడా కొట్టేసి, ఎందుకంటే లైక్ నితిన్ తో ఒక పెద్ద స్టార్ తో మూవీ కదా, లైక్ అంటే ఇంట్రూగింగ్ కాన్సెప్ట్ సెన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నెసెసరీగా పెట్టి కొంచెం తేడా కొట్టేసింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో కూడా సెకండ్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది, బట్ క్లైమాక్స్ వచ్చి కొంచెం నెగిటివ్ ఎండింగ్ కూడా జరిగింది అనమాట, తప్పించుకొని పోవడం. అదైతే నాకు నచ్చలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మూవీస్ అంతా రియాలిటీ చాలా దగ్గరగా ఉంటుంది కదా, ఇప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అంతా పెంచుతుంది, థాట్ ప్రాసెస్ అంతా పెంచుతుంది. ఈ మూవీ చూసేటప్పుడు అంతేం అనిపించలేదు, ఏదో ఒక బోరింగ్ ఫిల్మ్ ఒక ప్లేయింగ్ గా వెళ్ళి క్లైమాక్స్ కూడా నెగిటివ్ గా ఇచ్చి, అంటే లైక్ ఒక మూవీ లవర్ కి అయితే ఇది ఒక వన్ టైం వాచింగ్ మూవీ అవుతుంది, మరీ బ్యాడ్ అని చెప్పడం లేదు. యావరేజ్ మూవీనా నితిన్ రేంజ్ మూవీ అంటే చంద్రశేఖర్ రెడ్డి గారి రేంజ్ మూవీనే కాదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైక్ నితిన్ రేంజ్ అయితే చంద్రశేఖర్ రెడ్డి గారి రేంజ్ అనమాట, ముఖ్యంగా ఎందుకంటే ఆయన సినిమాలు చూసే వాళ్ళకి. ఇప్పుడు రాజమౌళి గారు, సుకుమార్ గారు ఓపెన్ గా చెప్తారు అనమాట వాళ్ళు ఆయన ఫ్యాన్. ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మన గర్వకారణం, ఆయన ఒక అండర్ రేటెడ్ జీనియస్ చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ ఈ మూవీలో కొంచెం ఆ జీనియస్ తనకు వచ్చేసి మనకు బయట పడలేదు, బట్ ప్రాబ్లీ మనము అంటే లైక్ వెంటనే కంప్లీట్లీ నెగిటివ్ మనం చూడకుండా లైక్ నెక్స్ట్ మూవీకి వచ్చేసి మనం హోప్ ఇవ్వడం కొంచెం బెటర్ అనమాట. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టరైజేషన్ బాగుంది, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అంటే ఒక భయపడే అమ్మాయి నుంచి బాగా ధైర్యం తెచ్చుకున్న అమ్మాయి వరకు తన క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది. కాకపోతే ప్రియాప్రకాష్ వారి అన్ని కొంచెం ఒక 20 మినిట్స్ కోసమే తీసుకున్నారు, ఇది ఒక గెస్ట్ అపీరెన్స్ అనమాట, ఒక స్కిల్ షో కోసమే తీసుకున్నారు, గ్లామర్ కోసమే తీసుకున్నారు. ఒక సాంగ్ తీసుకున్నారు, ఒక 15 మినిట్స్ సీన్ ఉంటుంది అంటే దానికి మించి ఉండదు, 20 మినిట్స్ కంటే మించి ఉండదు. నితిన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? నితిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇప్పుడు అంటే లైక్ మూవీ ప్లాట్ మన ట్రైలర్లోనే మనకి హింట్ ఇస్తారు, నితిన్ అనేవాడు సిపాయి లాంటి వాడు, రాజును ఎదిరించాలన్నమాట చెస్ గేమ్ లో. ఇప్పుడు మన ట్రైలర్లోనే ఒక డైలాగ్ తో మనకి హింట్ ఇస్తారన్నమాట, రాజును ఎదిరించే తమ్ముడు సిపాయికి ఉంది అంటే ఇంకా మొదలు పెట్టేదే సిపాయి కదా అంటారు. సో ఆ రేంజ్ లో చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి లాస్ట్ లో తప్పించుకుంటారు అనమాట. ఆ సీన్ ఎగ్జిక్యూషన్ అయితే బాగానే ఉంది, బట్ కానీ ఇప్పుడు మనం చూసేటప్పుడు ఏంటంటే అంత ఇంటర్వ్యూకింగ్ గా ఉండదు అనమాట. ఇది ఒక చంద్రశేఖర్ రెడ్డి గారి మూవీ కదా, ఈ సాంగ్స్ ఏంటి, ఈ ఫైట్స్ ఏంటి, కమర్షియల్ ఎలిమెంట్స్ మనకి ఎందుకు అన్నెసెసరీ, సరే వస్తే సెట్ అయిపోవాలన్నమాట. సో రెండు మిక్స్ కాలేదు, ఓవరాల్ గా వన్ టైం వాచ్ లేదు బ్రో, లేదు బ్రో. ఇప్పుడు క్లైమాక్స్ ఎంటర్ అంటే అది ముందంతా కొంచెం కంప్లీట్ ఏంటంటే ఓవర్ హైప్ చేస్తారు, క్లైమాక్స్ ఎక్సలెంట్ బాగుంటుంది. నేను జస్ట్ ఇంటర్వ్యూస్ చూసాను, లాస్ట్ 15 మినిట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నారు, కానీ ఏమీ లేదనమాట. ఆ ప్లాన్ కూడా అంత ప్రాపర్ గా ఏమి లేదనమాట, కొంచెం నెగిటివ్ గా ఉంటుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే కూడా క్లైమాక్స్ పాజిటివ్ గా ఉంటుంది. నచ్చిన సీన్ ఏంటన్నా దాంట్లో రిలీజ్ కావాలన్నమాట నెగిటివ్ ఉండడంతో అన్నా, నీకు నచ్చిన సీన్ నచ్చిన సీన్ ఏంటన్నా, కానీ అది ఇంపాక్ట్ పడుతుంది కదా. స్టార్టింగ్ నుంచి మనం ఒక పాజిటివ్ కోసం మనం చూస్తా ఉంటాం, లాస్ట్ లో నెగిటివ్ క్లైమాక్స్ ఇచ్చేసరికి అది ఒక రొటీన్ క్లైమాక్స్ ఇచ్చేసరికి సాటిస్ఫై కాదు కదా. ఇప్పుడు మూవీ ఎంత బాగుంది, క్లైమాక్స్ బాగాలేదంటే అదొక రకం. నాకైతే నచ్చలేదు, అంటే డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్. అంటే చంద్రశేఖర్ రెడ్డి గారి కల్ట్ ఫ్యాన్ నేను, అంటే ఎవ్రీ మూవీ వచ్చే సెన్సిబిలిటీస్ నేను మిస్ చేస్తా ఉంటాను. సో నాకు ఇదైతే కొంచెం తెలియదు.